एंटरटेनमेंट बैनर लो श्रीकांत दंतलूरी गारु समर्पिंचु राजेश वर्मा गारु निर्मातगा कार्तिका वर्मा गारु दर्शकुडिगा साई कार्तिक गारु संगीत दर्शकुडिगा नवदीप नवीन चंद्र प्रदीप हीरोलगा पूजा जवेरी प्राची एंड श्रेया हीरोइन्स गा त्वरलो मन मुंदुकु वच्चेस्तोंदी बम भोलेनाथ बम भोलेनाथ अनगाने फस्ट ई टाइटल विनगाने अंटे ट्रेलर मीरंदरू ई पाटिके चूसेसि उंटारु ट्रेलर चाला रोजुलैंदी काबट्टि रिलीज अय्यि कानी ट्रेलर कन्ना मुंदु ई टाइटल अनौंस अयिन तर्वात अंदरू कास्त डिवोशनल टच उंटुंदेमो दींट्लो कूडा एदैना मैथालजिकल एलिमेंट उंटुंदेमो अनि अनुकुन्नारु కానీ అర్థమైంది ఏంటంటే టైటిల్ కి ఇక్కడ పోస్టర్ చూసిన తర్వాత టైటిల్ కి స్టోరీ కి అస్సలు సంబంధం లేదండి మరి మీలో కొంతమంది ట్రైలర్స్ చూసే ఉంటారు ట్రైలర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అని మూడు డిఫరెంట్ పాత్రలు చూపిస్తున్నారు సో చాలా సింపుల్ గా డైరెక్టర్ గారు ఒక్క మాటలు చెప్పాలంటే ఇది ముగ్గురి కథ అన్నారు మరి ఆ ముగ్గురు ఎక్కడి నుంచి ఎలా ఒక చోటకి చేరుతారో వాళ్ళ మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో ఇలాంటివన్నీ ఓ చాలా పెద్ద స్టోరీ కాకపోతే ఇది అందరూ కూడా కలిసి కూర్చుని చూసే ఒక క్రైమ్ కామెడీ అన్నారు ఈ మధ్య ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది కదండి సో కార్తికేయ మూవీ మేకర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ మూవీ బమ్ భోలేనాథ్ అంతే మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మరొకసారి ఈ రోజు విచ్చేసినటువంటి పెద్దలు అతిథులు ప్రముఖులు ప్రేక్షకులు అందరికీ కూడా మరొకసారి మా స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి వీళ్ళు ఇలా మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడాలని టెన్షన్ ఉంది కొత్తగా లేదంటారేమని చాలా డిఫరెంట్ డిఫరెంట్ అంటున్నారు బట్ డిఫరెంట్ అయినా కొత్తైనా పక్కన పెడితే నిజంగా నీ టీజర్ చూడంగా నేను నవదీప్కి కాల్ చేశాను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నవదీప్ చాలా బాగుంది టీజర్ చాలా బాగుంది టైటిల్ బాగుంది అని చెప్పాను ఇంక ఇప్పుడు ఏం వాగినా సరే పక్క నుంచి ముగ్గురు ఉన్నారు ఇక్కడ సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ బై సో లెట్స్ వెల్కమ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ బమ్ భోలేనాథ్ సాయి కార్తిక్ గారు ఒకసారి గట్టిగా చెప్పండి ఫర్ ది వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వెల్కమ్ సాయి కార్తిక్ గారు డిఫరెంట్ 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 అని ఎక్స్పెక్టేషన్స్ అక్కడికి వెళ్ళిపోయాయి ఆల్రెడీ జస్ట్ ఆడియో లాంచ్ లోనే కాబట్టి మీ మ్యూజిక్ తో కూడా అంతే ఆ రేంజ్ లోకి తీసుకెళ్లిపోవాలి మమ్మల్ని సో బెస్ట్ విషెస్ టు యు అందరికి నమస్కారం బమ్ భోలేనాథ్ ఈ ఆడియో అంటే రెగ్యులర్ గా చెప్పేదే అనుకోవద్దు అందరూ మళ్ళీ నవదీప్ గారు ఉన్నారు అంటే చాలా డిఫరెంట్ ఆల్బమ్ అండ్ మూవీ కూడా ఎందుకంటే 3 స్టోరీస్ ఇన్ 1 క్రైమ్ ఆడియో మీద అందరూ లోగో చూశారు ఒక డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్గా చేసాం అండ్ దీనికి ఒక స్పెషల్ సింగర్ను పిలిపించాను ఆ సింగర్ ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను एक दो तीन चार बम बोले ना अरे आ आ ई बम बोले ना यह ए बी सी डी बम बोले ना बोलो बम बोले ना बम बोले ना పొరుసు అంటే బంబోలేనా బోలేనా బొమ్మ పడునోయ్ బంబోలేనా ఈ పర్సు కాళి బంబోలేనా బోలో బంబోలేనా బంబోలేనా ఒక్కటంటే బంబోలేనా అది రెండు అవునోయ్ బంబోలేనా ఇక మూడు మారితే బంబోలేనా బోలో బంబోలేనా బం 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 బోలేనా బోలో బం 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 బోలేనా బంబోలేనాథ్ టైటిల్ చెప్పు నువ్వు చెప్పు చాలా మంచి టైటిల్ చాలా కష్టపడి చాలా ఆలోచించి డిజైన్ బాగుంది ఈ యూనో ఆ పేరు ఎలా పెట్టాలి అని స్టోరీకి తగ్గట్టుగా ఆలోచించి యూనో దాన్ని సెలెక్ట్ చేశారు ఇది సాధారణంగా అందరూ చెప్తారు బట్ బేసిక్గా బంబోలేనాథ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే ఏంటంటే యాక్చువల్గా కథకు సంబంధించి చాలా యాప్ట్గా ఇంకొక 4 టైటిల్స్ అనుకున్నాం అండి ఆ 4 టైటిల్స్ తర్వాత సాయి కార్తిక్ గారికి ఒక ఆప్షన్ కూడా చెప్పాం ఈ బంబోలేనాథ్ అని సో అది 5th టైటిల్
సో ఆ ఫోర్ టైటిల్ చాలా యాప్ట్గా అన్ని అన్నీ యాప్ట్గా ఉన్నాయి, అవి ఇంకా యాప్ట్గా ఉన్నాయి. అంటే వినగానే మొత్తం టైటిల్లోనే కథ మొత్తం అర్థమయ్యేటట్టు ఉంది. సరే ఏమైందంటే ఆ నాలుగు టైటిల్స్ అవైలబిలిటీ లేవు, సో ఫిఫ్త్ ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది కన్ఫర్మ్ చేసాం. థ్యాంక్ యూ. టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే టైటిల్ చాలా బాగుంది. ఇందాక భరద్వాజ్ గారు అందరు చెప్పినట్టు బంబోలేనా టైటిల్ చాలా యూత్ఫుల్గా ఉంది. అండ్ వాళ్ళు ముందు చేసిన కార్తికేయ సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అలాగే ఈ కాన్సెప్ట్ ఈ బంబోలేనాథ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ దీంట్లో యాక్టర్స్ లైక్ నవదీప్ కానీ నవీన్ చంద్ర కానీ, యాక్చువల్లీ నవదీప్ది ఒక విషయం చెప్పాలి ఇక్కడ. జస్ట్ టూ డేస్ బ్యాక్ ఒకళ్ళు వచ్చి నాకు కథ చెప్తున్నారు, కథ చెప్తే కథ చాలా కాంప్లికేటెడ్గా ఉంది, నాకు హీరో గురించి ఏం చెప్పకుండా కథ చెప్పారు. చెప్పిన తర్వాత ఇది ఎవరికి అనుకుంటున్నావు అంటే ఇది నవదీప్ అండి అన్నాడు. నేను అడిగా ఎందుకు నవదీప్ కావాలని, సార్ అతను చాలా మంచి యాక్టర్, ఒక మంచి బ్రేక్ దొరికితే కనుక డెఫినెట్గా ఒక మంచి స్థాయికి వెళ్ళే యాక్టర్ అండి అన్నాడు. ఆ మంచి బ్రేక్ ఈ సినిమా అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్. బంబోలేనాథ్, సో అంతకుముందు కార్తికేయ, ఇప్పుడు బంబోలేనాథ్, మంచి పవర్ఫుల్ టైటిల్స్ రెండు. సో నాకు ఇష్టమైన శివుడు బంబోలేనాథ్. సో అలానే నవీన్కి, ప్రదీప్కి, నవదీప్కి మంచి మూవీ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఈ సంవత్సరం నేను మొన్నే ఒక చిన్న ఆర్టికల్ కూడా చదివాను పేపర్లో, ఏంటంటే ఈ సంవత్సరం అండర్ డాగ్స్కి అంటే చాలా మంచి పర్ఫార్మర్స్ అయ్యి ఉండి వాళ్ళ పర్ఫార్మెన్స్కి వాళ్ళ టాలెంట్కి తగిన సక్సెస్ రాని వాళ్ళందరికీ ఈ ఇయర్ పెద్ద సక్సెస్ వచ్చిందని ఒక ఆర్టికల్ రాశారు. శర్వా కానీ నిఖిల్ కానీ అందరి పేర్లు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నాను. సో 2014 వాళ్ళు అనుకున్న సెంటిమెంట్ నిజమైతే కనుక బంబోలేనాథ్ బ్లాక్ బస్టర్ రావాలి లెక్క ప్రకారం. అండ్ నవదీప్ గురించి చెప్పాలంటే నాకు ఎప్పుడో ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అండ్ చే చెప్పగా అయిపోయింది, అది చెత్త మ్యాటర్ అయిపోయింది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండి. అంటే ఆడియో రిలీజ్కి వచ్చిన వాళ్ళందరూ అలా చెప్తారే ఉన్నారు, నేను ఆ ఫ్లోలో చెప్పట్లేదు, జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒకరోజు కృష్ణవంశీ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ వచ్చింది, యంగ్స్టర్స్లో మోస్ట్ టాలెంటెడ్ ఎవరు మీ ఉద్దేశంలో అని ఒక రకమైన లుక్ ఇచ్చాను అని. వైపు నా పేరు చెప్తాడు చెప్పండి చెప్పండి అన్నట్టు ఆ నవదీప్ గడ్ బల చేస్తాడు రా అన్నాడు. అనగానే ఇంకా మొత్తం గాలి పోయింది. సో కృష్ణవంశీ గారు లాంటి వ్యక్తి ఆ మాట అన్నాడంటే అతని పర్ఫార్మెన్స్ గురించి అంతకంటే మంచి కాంప్లిమెంట్ ఉండదు. సో సాయి కార్తిక్ కొంచెం వెయిట్ తగ్గాడు ఇందాకే అనుకుంటున్నాం పక్కన కూర్చొని, బాగా కష్టపెట్టినట్టున్నారు. సో ఈ సినిమా అందరూ అంటే ఇప్పుడు దాకా చూసిన విజువల్స్ కానీ ట్రైలర్ కానీ ఓవరాల్ గ్రూప్ కానీ అంతా యంగ్గా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రొటీన్కి భిన్నంగా మాట్లాడమని చెప్పారు. బాలీవుడ్లో షోలే అనే సినిమా 5 సంవత్సరాల పైన ఆడింది, ఆ రికార్డుని సినిమా బ్రేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవదీప్, ప్రదీప్, నవీన్ వీళ్ళు ముగ్గురు సంవత్సరానికి 30 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను ఒక్కొక్కళ్ళు. సో 90 సినిమాలు వీళ్ళే చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ పచ్చగా కళకళలాడాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే సాయి కార్తిక్ 100 సినిమాలకు మ్యూజిక్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ మిగతా 10 ఎవరికి సార్? ఆయన 90 మార్క్స్ చేశాక 10 ఎవరికి చేస్తున్నారు? నిర్మాతలు బాగుంటే వాళ్ళు చేస్తారండి. థ్యాంక్ యూ సార్. ఈ ట్రైలర్ చూసినప్పుడు ఐ మీన్ దిస్ సాంగ్ విచ్ ద క్లిప్పింగ్ దట్ హవ్ సీన్ చాలా లేతగా పండులాగా ఎర్రెర్రగా ఉన్న నవదీప్ని ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. హీరోయిన్స్ కంటే ఎక్కువ బ్లష్ అవుతున్నాడు స్క్రీన్ పైన. ఎందుకు అబ్బా బాబు అంత బ్లష్ అయ్యావంటే సన్ బర్న్ అంట. అండ్ నవీన్ చంద్ర, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అందాల రాక్షసి తర్వాత ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా ప్రత్యేకంగా ఆయనకు మెన్షన్ ఉంటుంది. ఈ ఫిల్మ్లో వీళ్ళు ముగ్గురు కూడా దే షుడ్ యునో మేక్ అ మార్క్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్, నైస్ సాంగ్స్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారికి. ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఐ విష్ దట్ ఇట్స్ బికమ్స్ బిగర్ హిట్ అండ్ ఎర్న్స్ లాట్ ఆఫ్ మనీ, మోర్ మనీ దాన్ కార్తికేయ. సో థ్యాంక్ యూ సో మచ్. బంబోలేనాథ్, ఫస్ట్ నేను ఈ టైటిల్ వినగానే నాకు అంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ నాకు బాబ్ మార్లే సాంగ్ ఒకటి ఉంటుంది బంబోలేనాథ్ అని, నాకు కూడా తెలుసు. సో దట్ సాంగ్ నాకు ఫస్ట్ ఆ సాంగ్ స్ట్రైక్ అయింది. అండ్ దిస్ టైటిల్ కూడా ఐ థాట్ ఇట్ వాజ్ సూపర్బ్ టైటిల్. అండ్ ఇద్దరు కూడా పోస్టర్స్ మీద కిల్లర్ ఉన్నారు. సో ఐఎమ్ హోపింగ్ దట్ యునో దిస్ ఫిల్మ్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్ ఇద్దరికి, ముగ్గురికి. సారీ ముగ్గురు కాదు, టీం అందరికీ. సో నవీన్ అండ్ నవదీప్,
మంచి ఫ్రెండ్స్ నాకు అండ్ ప్రదీప్ కూడా ఐ మెట్ హిమ్ క్వైట్ ఎ ఫ్యూ టైమ్స్ అండ్ అంత క్లోజ్ ట్రావెల్ అవ్వలే ప్రదీప్తో బట్ గాడ్ బ్లెస్ ఫర్ యువర్ ఫస్ట్ డెబ్యూ సో సూపర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ హీరోస్ లుక్ చాలా బాగుంది మ్యూజిక్ అదరగొట్టేశారు సాయి కార్తిక్ గారు ముందు ఆయన ముందు చేసిన సినిమాలో ఆడియో ఫంక్షన్స్లో అదే చెప్పాను వెరీ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రతి సినిమా ప్రతి పాటకి ఊపొస్తుంది యాక్చువల్లీ సూపర్ బ్రదర్ సో నేను నవదీప్తో ఆల్రెడీ ఓ సినిమా చేశాను అందరూ నవదీప్ని పొగుడుతున్నారు నవీని పొగుడుతున్నారు ఇంకా పొగిడే అవసరం లేదు సినిమా ట్రైలర్స్ చూస్తేనే ఆ రోల్స్ ఆ క్యారెక్టరైజేషన్లో ఎవరికి వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారో అర్థమైపోతుంది బట్ ఫస్ట్ వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు అన్బిలీవబులీ స్పాంటేనియస్ యాక్టర్ అండి అంటే తనతో చేస్తే నవదీప్తో చేస్తే ఆన్ ద టోస్ ఉండాలి యాక్చువల్లీ అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ డిడ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ వన్ ఫిల్మ్ విచ్ వి డిడ్ టుగెదర్ యువర్ సూపర్ బ్రదర్ నవీన్ చంద్ర ఇంటెన్స్ యాక్టర్ అండ్ కామెడీ దాంట్లో కూడా చాలా మంచి టైమింగ్ తను కూడా మంచి స్పాంటేనియస్ యాక్టర్ అనుకుంటున్నాను కలిసి చేస్తే అది కూడా అర్థమైపోద్ది సో అట్ ద సేమ్ టైం ప్రదీప్కి ఎవ్రీబడి ద డైరెక్టర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ద ప్రొడ్యూసర్ అందరికీ ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలని ఇంకా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను యా సాయి కార్తిక్ గారు సాంగ్స్ ఆర్ రియలీ గుడ్ పాటలు చాలా చాలా బాగున్నాయి అండ్ కార్తిక్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ద ట్రీజర్ లుక్ రియలీ రియలీ ప్రామిసింగ్ అండ్ చాలా బాగున్నాయి ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ తెలుగు ఐమ్ సారీ ఇఫ్ ఐమ్ రాంగ్ సమ్వేర్ అండ్ యా ఐ విష్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ ఆఫ్ భమ్ భోలేనాథ్ ఐ రియలీ లవ్ ది టైటిల్ అండ్ బై ద వే ఐ నో ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ ఐ వాజ్ అప్రోచ్ ఇన్ ద బిగినింగ్ అండ్ యా నవీన్ ఆల్ ది వెరీ బెస్ట్ నవీన్ మిస్టర్ ప్రదీప్ అండ్ పంకజ్ అండ్ నవదీప్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాజ్ ప్లెజర్ బీయింగ్ హియర్ థ్యాంక్ ఐ విష్ నాటి బాయ్ మన నవదీప్ అండ్ డార్లింగ్ నవీన్ చంద్ర అండ్ అందరు అత్తల ఫేవరెట్ అల్లుడు మన ప్రదీప్ గుడ్ లక్ ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది ఐ విష్ ది ఎంటైర్ టీమ్ గుడ్ లక్ మామూలుగా అవి ఫస్ట్ గుడ్ బ్యాడ్ కరెక్ట్ సరిపోయండి అన్నిటికంటే హైలైట్ ఏంటంటే పర్ఫెక్ట్గా సూట్ అయింది అగ్లీ డైరెక్టర్ గారు వన్స్ అగైన్ లౌడ్ అప్లాజ్ ఫర్ యూ అగ్లీ పర్ఫెక్ట్గా సరిపోయింది బ్యాడ్ కూడా ఓకే బికాస్ గెడ్ జుట్టు బ్యాడ్ చాలా బ్యాడ్ అసలు ప్రాబ్లం ఏంటి తెలుసా గుడ్డే ప్రాబ్లం నేను గుడ్ ఏంటి అసలు ఏ యాంగిల్లో గుడ్ ఉంది చెప్పిన గాడిది గుడ్డు తప్ప ఎక్కడన్నా గుడ్ ఉంది నువ్వు నాకంటే పెద్ద పాయింట్ చెప్పిన గుడ్డు పోనీ ఒక్క గుడ్ పాయింట్ చెప్పు ఇదిగో ఇదే ఒప్పుకోవడం మీరు స్టార్టింగ్ అండి ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కార్తికేయ అని చెప్పేసి దీనిలో వస్తుందండి అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ కార్తికేయ రాజేష్ బాయ్ నిజంగా ఈరోజు వి హావ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి ఎందుకంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్ డిఫరెంట్ కథల్ని ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్స్ యూనో యాక్సెప్ట్ చేసి యూనో దాన్ని యూనో ఒక హిట్ అవుతా లేదా అని డౌట్తో వెళ్తారు కదండి దట్స్ రియలీ గ్రేట్ అండ్ ఐ రియలీ వాంట్ ఇట్రండి 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 ముందుకు రండి వెల్ నాకు ఆయనకి యాజ్ వెల్ ఇక్కడ చందు ఉన్నాడు కదండి మా కార్తిక డైరెక్టర్ మా ముగ్గురికే తెలుసు అండి సినిమా రిలీజ్కి ముందు ఎంత టెన్షన్ మేము అనుభవించాము అండ్ రిలీజ్ అయిన తర్వాత రియలీ ఐ వాంట్ ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ అంతా ఐ రియలీ వాంట్ థ్యాంక్ హిమ్ థ్యాంక్ యూ బ్రో seriously and konje emotional feel avutunna because you know I've come here for him and naaku telisi rajesh gar toti ye hero kaani ye heroine kaani ye actor kaani ye director kaani happy ga cinema iskochandi anta manchi person and anta super producer so I congratulate him and I wish Bambolenath a huge success ee cinema chaala pedda hit avali and meeku as it is a success streak nadustu undali nenu korutanu ee cinema lo ప్రతి ఒక్క టెక్నీషియన్ ఎంచుకున్నదండి రైట్ ఫ్రమ్ పోస్టర్ డిజైనర్స్ అనిల్ బాను నుంచి మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ కెమెరామ్యాన్ బర్నీకే ధర్ణి గారు ఎడిటర్ ప్రవీణ్ పుడి ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ని ఎంచుకున్నారండి అది కాకుండా యాక్టర్స్ అండి ముగ్గురికి ముగ్గురు నవదీప్ నవీన్ ప్రదీప్ లిటరల్గా ఒక్కొక్కరికి ముగ్గురులో ఒక్కొక్క విషయం నేను పెద్ద ఫ్యాన్ని నవదీప్ అయితే హీస్ వే సీనియర్ టు మీ మాతో పాటు ఉన్నా కూడా హీస్ వే సీనియర్ టు మీ ఎప్పుడు మాకన్నా ఎప్పుడో ముందు లాంచ్ చేయడు అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్ ఫినామినల్ ఎనర్జీ లెవెల్స్ So, complete credit to the director. Fantastic selection, brother. మీరు ఎక్కడ ఉన్నారో కానీ బిగ్ హలో ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది ఇమీడియట్గా ఫోన్ చేసి కూడా చెప్పాను సో ఈ అన్నిటికన్నా ఈ సినిమాకి బ్యాక్ బోన్గా నిలిచిన ప్రొడ్యూసర్ గారు ఎందుకంటే వీళ్ళందరినీ నమ్మడం చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాని టేక్ ఆఫ్ చేసి రిలీజ్ చేయడం ఎంత కష్టం అని మా అందరికీ తెలుసు సో ఇలాంటి ఒక సినిమాని ఇక్కడ దాకా తెచ్చినందుకు థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్
bom 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 bole na golo bom 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 bole na golo bom 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 bole na golo bom bole na bom bole na 1 2 3 4 bom bole na are a a e e bom bole na yeah a b c d bom bole na golo bom bole na bom bole na porsu ante bambole na bole na bomma padu noi bambole na ee parsu kaali ee cinema super success avvalni baaga aadalni definitely ga muguru super actors ee muguru actors kalisi chestunnaru vaalla kavalsina success inta mattuku raaledu ippudu definitely ee cinema tho cheppinattu mana yuva heroes andaru cheppinattu definitely ga vachestundi thank you very much साई कार्तिक म्यूजिक एपड़ूला बहुत साई कार्तिक सूपर सक्सेस थैंक यू आई वुड लाइक टू थैंक चंदू बिकॉज़ ऑफ हूम आई एम हियर थैंक यू चंदू एलबेड भोजन टाइम चंदू एनीवेज एंड नेक्स्ट राजेश गारु थैंक यू वेरी मच सो सीरियसली गट्स उन्न प्रोड्यूसर बिकॉज़ कार्तिकेय गानी इदि गानी अंटे कमर्शियल काकुंडा अदि चेयडम सीरियसली चला खर्च उपगाने आये वैंने ना सर मार्केट प्राइस मिंची कुछ बजेट व्हाट यू से अंटे नो नो इश्यूज आई बिलीव इन स्टोरी मैं वेदा सो बजेट पेटी चैर थैंक यू अंडी थैंक यू फॉर ट्रस्टिंग दिस स्टोरी इंका आर्टिस्ट आलरेपेदू चपेशार नागर आल यानी अंदर नवदीप गारी नवीन चंद्र गुरी अंदर चपेार इन एदो रोटी ऐक्चुअली एपड़ी अनाकने एंकंटे बंबोलेना फस्ट टाइम इंत एनर्जी टीम तो वर्क फुल फुल लेंथ यंग टीम एवरू नीस्ट्रिक्टेवा चला हैप्पी वर्क नवदीप गार नवीन चंद्र गार अं प्रदीप एंड नवीन अंदर चला हैप्पी बंबोलेना सांग मैं अदे యాక్చువల్లీ చేసింది లాస్ట్ సాంగ్ అది కానీ అదే మెయిన్ సాంగ్ అయింది అదే ఫస్ట్ సాంగ్ అయింది అదే టైటిల్ అయింది ఆ సాంగ్ మీరు అందరూ విని ఆడియో విని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మా రాజేష్ గారు నేను రాజేష్ గారితో ఎంత హ్యాపీ అంటే ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఎంతో చాలా మంచి ఫ్రెండ్ అయిపోయినా ఒక వ్యక్తి అయినా అంతే ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను ఈ సినిమా సూపర్ హిట్ అంతే వెల్ యా ఐ డోంట్ నో తెలుగు బట్ I'm learning and I'll try speaking in Telugu but I highly apologize if I go wrong somewhere Bambolenath na debut movie Bambolenath movie tho nenu Tollywood industry lo enter avutunnanduku chaala chaala happy undi well mundu RCC entertainments thank you so much for giving us the stage today we are here is because of RCC entertainments the entire team is here because of RCC entertainments so thank you so much for giving us this platform rajesh garu thank you so much he's been the head of the family and it's his tremendous efforts because of which we have completed the shoot and today we are here for this beautiful evening so all thanks goes to him Navdeep is a very talented actor and you know he will not give more takes so you also have to be equally quick so I was very scared and I was very nervous but the time I met him I was at an ease because he made me so comfortable and throughout the shooting days we had lots of fun he's been a huge support to me from explaining me the scenes in Hindi to helping me with the language to everything he's been a great support bambolenadandi idi epic movie em kaadu it's a full and out entertainment unna genre andi idi meer definitely ga meer teeskunna prathi rupai ki meer definitely ga navukoni eltharu it gives a justice for your money andi and thanks for my team chaala kashtapadi pan chesarandi ee cinema nu kuda kartikeya lage aadristharani korukuntu thank you very much for my team and I'll be very short and quick First of all, I want to thank Rajesh Garu and Kartik Garu for believing in me, and thanks a lot everybody here.
right now, because it was my dream to be in the Telugu industry, and I'm here right now. So it is because of all of them. So I just want to say, go home and watch the videos and like it. Do go and watch the movie Bam Bholenath. Thanks to Karthik Garu and Rajesh Garu, Navdeep Ji, Naveen Ji, and entire team of Bam Bholenath. I wish all the best for our team. And I need your support and blessing. And go and watch the film. Thanks a lot. Chala pedda team maadi. అని అనుకున్నాం మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు, బట్ ఇట్ ఇస్ నిజంగా ఒక చిన్న ఫ్యామిలీ లాగా, చిన్న చిన్న యూనో ప్రతి టీంలోనూ తక్కువ మందే ఉన్నారు. మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ 11 మంది, ప్రొడక్షన్లో 15 మంది, అలా కాకుండా వెరీ లిమిటెడ్ క్రూతో, లిమిటెడ్ బడ్జెట్తో ఒక మంచి సినిమా తీయడానికి ఫస్ట్లీ మా డైరెక్టర్కి ఐ హావ్ టు థ్యాంక్ స్పెషల్లీ. సో ఇలా ఈ జర్నీలో ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రవీణ్, కిరీటి అండ్ అలాగే మా నవీన్, వీళ్ళు కూడా ఏ రోజు ఎక్కడ ఇది కథ మేమెవరం కలిసి షూట్ చేయలేదు. క్లైమాక్స్ వరకు 3 కథలు 3 డిఫరెంట్గా షూట్ చేశారు మా డైరెక్టర్, బట్ స్టిల్ ఏ షూట్లో ఏం జరుగుతుందని అందరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అండ్ ఇట్స్ వండర్ఫుల్ జర్నీ, అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. లేదండి, లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్. నవదీప్, నేను, ప్రదీప్ చాలామంది ఉన్నాం సినిమాలో, అండ్ మేమేం కాదండి, మేము డైరెక్టర్ ఎలా చెప్తారు అలా చేస్తాం, కానీ స్క్రిప్ట్ స్ట్రాంగ్గా ఉంది. సో స్క్రిప్ట్ గెలిస్తే మేము గెలిచినట్టే. సో థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అండ్ ద హోల్ టీమ్. సో డైరెక్టర్ గెలిస్తే మేము గెలిచినట్టే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ అండ్ బం భోలేనాథ్. సో 100% ఎంటర్టైనర్ అండి. 3 కథలు ఉంటాయి, అంటే క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ చెప్తే బాగుంది కాబట్టి. ట్రైలర్ చూసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ కంప్లీట్లీ 100% ఎంటర్టైన్మెంట్ అండి. అదే అక్కడ స్టేట్మెంట్ కొంచెం మిస్ అయింది. సో ఇట్స్ కంప్లీట్లీ ఫన్నీ అండి. మొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉంటారు. సో ఈ మధ్య మనం సక్సెస్ ఫిలిమ్స్ చూసుకుంటే అన్నీ ఓన్లీ కామెడీసే ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే మనకున్న కష్టాలను పక్కన పెట్టి వెళ్ళి సినిమా సరదాగా 1-3 గంటలు నవ్వుకొని రావాలనుకునేదే ప్రేక్షకుడి మొదటి ఆశ అని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో. సో అలా ఒక మంచి సినిమా చూసి చక్కగా నవ్వుకోవాలనుకున్న ప్రేక్షకులకి బం భోలేనాథ్ ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్ అండి. డెఫినెట్గా త్వరలో థియేటర్లోనే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ, అండ్ యూ విల్ బి 100% నచ్చుతుంది మీకు సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్.